हेलो हाय फ्रेंड्स वेलकम टू न्यू वीडियो मनम चूस्तुने बनियानपल्ले बंगला इधी बनियानपल्ले बंगला अंटारु पात्पाट बंगला अंटारु नवाब गारी बंगला अंटारु इप्पुडु मनम चूस्तु अरुंधति कोटा अंटारु इप्पुडु मनम चूस्तुने एंट्रेंस लोनी एंट्रेंस इक्कड़ एंट्रेंस व्यू चूस्तुन्नाम मनम फ्रंट चूस्तुन्नाम इप्पुडु मनम बिल्डिंग मोत्तम चुट्टू తిరిగి మళ్ళీ ఇటు సైడ్ నుంచి చూపిస్తాను మొత్తం మీకు. బ్యాక్ సైడ్ ఉంచి చూద్దాం బిల్డింగ్ది. ఇది బంగ్లాది. దీంట్లో ఎన్ని రూములు ఉన్నాయి లోపల అవన్నీ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఇది బంగ్లాకి చాలా కథలు ఉన్నాయి. ఎన్నో చరిత్రకారుల గురించి రాసినటి బుక్కుల గురించి ఉన్నాయి. దీని గురించి ఎన్నో విచిత్రమైన కథలు ఉన్నాయి దీంట్లో. దీని గురించి మీరు దీని గురించి ఇంకా చెప్తూనే ఉంటాను, వింటుండండి. ఇది ఇప్పుడు మనం చూస్తున్నది బిల్డింగ్ రైట్ సైడ్ వ్యూ. ఇది వచ్చేసి సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది యాక్చువల్గా. ఇప్పుడు మనం రైట్ సైడ్ నుంచి బిల్డింగ్కి రైట్ సైడ్ నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్ నుంచి తిరిగి వద్దాం. ఇప్పుడు మనం దీని గురించి చెప్పుకోవాలంటే ఈ బంగ్లా గురించి మా నవాబ్ గారు కోట ఈ కోటకి నిన్న బనియాన్పల్లి నుంచి ఇదే చూడండి ఫ్రెండ్స్. ఇది రైట్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. రైట్ సైడ్ది సేమ్ ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుంది. పైన ఒక్కటి మిస్సింగ్ అంటే ఇది మా నవాబ్ గారు నిన్న గుర్రం వేసుకొని దీనికోసం వచ్చేవారు ఇది బంగ్లాకి విశ్రాంతి తీసుకోవడానికి. ఇది బ్యాక్ సైడు. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. బాగా కూల్గా ఉంది బిల్డింగ్. ఇది నవాబ్ గారి బంగ్లా ఎంత ఫేమస్ అయిందంటే బనియాన్పల్లిలో ఈ అరుంధతి సినిమా తీసిన తర్వాత చాలా ఫేమస్ అయింది. చాలామంది వస్తున్నారు ఇప్పుడు పర్యాటకులు దీన్ని చూడడానికి. దానికోసమే నేను వీడియో తీసి పెడుతున్నాను. చాలామంది పెట్టారు వీడియోలు దీని గురించి. నేను కానీ మేము ఇక్కడలో మేమే పెట్టకుంటే ఎలా అని ఒకటి వీడియో తీసి పెడుతున్నాను. దీని గురించి ఇంకా కథలు కథలుగా చెప్పడానికి చాలా కథలు ఉన్నాయి. చూద్దాం దీంట్లో ఇంకా ఏమేమి కథలు వస్తాయో నాకు మతకు వచ్చినట్టుగా మీకు చెప్తూనే ఉంటాను. ఇది వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వ్యూ. ఇది సేమ్ టు సేమ్ రైట్ సైడ్ అలా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ నుంచి అలాగే ఉంది. ఇప్పుడు మనం దీని గురించి ఈ ఇప్పుడు ఫ్రంట్ లెగ్ వచ్చేసాం. ఇప్పుడు పైకి వెళ్దాం. ఇప్పుడు పైకి వెళ్ళి పైన ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు లోపలికి పైకి వెళ్తున్నాం మనం. ఇది పైకి వెళ్ళే దారి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. మూడు దారులు ఉన్నాయి దీనికి. ఈ బిల్డింగ్లో ఈ బంగ్లాలో స్పెషల్ ఏమంటే మనం ఎటు నుంచి వెళ్ళినా కానీ మనం వెళ్ళాల్సిన చోటుకి మళ్ళీ అక్కడికే తిరిగి రావచ్చు. అదే బిల్డింగ్ ఈ బంగ్లాలో స్పెషల్. ఇది ఈ బంగ్లాలో అన్నిటికన్నా బాగా ఆకర్షణీయంగా ఇంకా బాగుంది అంటే లోపల హాల్ ఫ్రెండ్స్. హాల్ బాగుంది, ఇంకా ఫ్లోరింగ్ అవన్నీ బాగున్నాయి. అవి కొంచెం చూపిస్తాను మీకు. లాస్ట్ వరకు చూడండి వీడియో అనేది. మొత్తం బిల్డింగ్ ఏది బంగ్లాలో మొత్తం కవర్ చేశాను ఇది వీడియోని. మనం ఏది మిస్ అవ్వకూడదు. డైరెక్ట్గా చూసినట్టే నేను మీకు దీని వీడియోని తీశాను. ఇది బయట నుంచి మనం ఎంట్రన్స్లోంచి బయట నుంచి పోగానే ఇదంతా ఇవన్నీ డోర్లకన్నీ చెక్కలు కొట్టేశారు వీళ్ళు ఫ్రెండ్స్. వీళ్ళు ప్లేవుడ్ కొట్టేశారు వీళ్ళు. ఎందుకంటే మనం ఏ డోర్ నుంచి అంటే ఆ డోర్ నుంచి వెళ్లకుండా ఒక డోర్ని మట్టుకు ఓపెన్ పెట్టారు. ఆ డోర్ గురించి మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం బిల్డింగ్లోకి ఎంటర్ అయితేనే రైట్ సైడ్లోకి వెళ్ళాం. ఇక్కడ నుంచి బయటికి ఇలా కనిపిస్తుంది. ఈ వ్యూ చాలా బాగుంది. ఇది
ఇది ఇప్పుడు మనం రైట్ సైడ్ కి మెట్ల కింద వచ్చాం ఇక్కడ నుంచి ఇది ఉదాహరణ ఇప్పుడు మనం ఎంత డైరెక్ట్ గా వెళ్లి ఎలా చూస్తామో అలాగే ఇది నుంచి ప్లేవుడ్ కొట్టేసారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అక్కడ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ చేయొచ్చు కానీ అన్ని దావలు అన్ని డోర్లు అల్లు బంద్ చేసేసారు ఒక్క డోర్ మాత్రమే మన కోసం తెరిచి ఉంచారు అది చూడడానికి అన్ని లోపలికి వెళ్ళి ఇది ఈ బంగ్లాలో మా నవాబు గారు చాలా కాలం బస చేశారు అందుకే చాలా కాలం బాగానే ఉండేది ఇంకా బంగ్లా ఇది బంగ్లాలో మా నవాబు గారికి ఏం నచ్చిందో ఏమో ఇక్కడ కట్టియాలని ఇది కట్టియాలని బాగా ఆలోచన వచ్చింది మా నవాబు గారికి ఇది మట్టుకు మా నవాబు గారు బాగా సేద తిరుగుతున్నారు ఇక్కడికి వచ్చి గెస్ట్ హౌస్ లెక్క మా నవాబు గారి గెస్ట్ హౌస్ ఇది ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ది చూస్తున్నాం ఇది వ్యూ ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది ఇక్కడ ఎట్లు ఉన్నాయి ఇప్పుడు మనం దూరం కనిపిస్తున్నా చూడండి కొండలన్నీ ఇవి రవల కొండలు ఇవి రవల కొండ అంటారు ఇక్కడనే రవ్వలు దొరికేది వజ్రాలు రవ్వలంటే ఇక్కడే వజ్రాలు దొరికేది అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడి నుంచే వజ్రాలు చెన్ని ఇది జల్లెడ పట్టి తీసుకెళ్ళింది ఇక్కడి నుంచే ఇవి అక్కడి నుంచి మొదలు ఇక్కడ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి చాలా బాగుంది ఇది లొకేషన్ ఇది ఎంత చల్ల గాలి వస్తుందంటే బంగ్లాలోకి అంత చల్ల గాలి వస్తుంది ఇదే చూడండి ఫ్రెండ్స్ డోర్ ఒక్కటే తెరిచినది ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం మనం లోపలికి ఇప్పుడు ఫస్ట్ రూమ్ ఇది ఇదంతా బాగా పడిపోయింది వెళ్ళి బంగ్లాలో మొత్తం అప్పట్లో ఎప్పుడు 100 సంవత్సరాల క్రితం కట్టిన ఇది అందుకే ఇది బాగా పడిపోయినకి వచ్చింది బిల్డింగ్ లోపల మొత్తం అనగానే ఇన్ని సంవత్సరాలు నిలబడిందంటే కట్టడం అప్పట్లో ఎలా కట్టిండో అలా వీళ్ళు ఎంత ఖర్చు చేసిండో అలా దీన్ని కట్టడానికి మనం దీని గురించి చూడండి అంత బిల్డింగ్ ఇది ఇంకొక రూమ్ ఇది ఇక్కడ వాకిళ్ళు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ వాకిళ్ళు అన్నీ తెరిచింటే మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి బిల్డింగ్లోకి మొత్తం తిరగచ్చు ఈ బంగ్లాలోకి మొత్తం మనం మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి బాగా ఇది ఇక్కడ బ్యాక్ సైడ్లో ఒక చిన్న ఒక లివింగ్ ఏరియా మాదిరి ఉంది ఇది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అప్పట్లో వంటగది అనుకుంటున్నాను నేను ఇది ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఇంకొక రూమ్ ఇది మళ్ళీ బ్యాక్ వస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక రూమ్లోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు ఈ బిల్డింగ్ ఈ బంగ్లాలో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ హాల్లకి మట్టుకు టచ్ అవ్వచ్చు హాల్ చాలా ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ ఈ తలుపు నుంచి బంద్ ఉంది ఈ తలుపు నుంచి వెళ్తే కనుక మనం అట్లా బయటికి వెళ్ళచ్చు డైరెక్ట్ కానీ ఇక్కడ బంద్ ఉంది వాకిళ్ళు అన్నీ బంద్ చేశారు ఇప్పుడు ఈ రూమ్లో ఇది లాస్ట్ రూమ్ ఇది ఇక్కడ నుంచి హాల్లోకి ఎంటర్ అవుదాం మనం హాల్ మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో ఇదే ఇప్పుడు అంతా ప్రతి ఒక్క రూమ్లో నుంచి డ్యామేజ్ ఉంది బిల్డింగ్ ఇది బంగ్లా ప్రతి ఒక్క రూమ్లో స్లాబ్లు ఏమైనా పడిపోవడం ప్రతి ఒక్క రూమ్ డ్యామేజ్ ఉంది ఇదే హాల్ మెయిన్ అండ్ ఇంపార్టెంట్ హాల్ ఇది దీంట్లో చాలా వర్క్ చేశారు కానీ ఇప్పుడైతే ఆ వర్క్ ఏం కనిపించట్లేదు నేను ఇంత ముందుకు వెళ్ళినప్పుడు వర్క్ బాగుండేది ఇంకా అది ఇది మొత్తం బాగా హల్లెట్ కనిపించేటప్పుడు ఇంకా చూడడానికి అయితే సూపర్గానే ఉంది ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా కర్ణాటకలో నుంచి మీకు ఇంకా చూపిస్తాను
జోడుగుమ్మటు, గోల్గుమ్మటు, బారకమాన్ ఇవన్నీ చాలా ఉన్నాయి, చూపిస్తాను మీకు చూడండి. ఇది ఇప్పుడైతే బనియన్పల్లిలో మెయిన్ హాల్. ఇక్కడ వచ్చేసి నీళ్ళు పైకి వచ్చేది ఉండేది, ఫౌంటైన్ ఉండేది, అక్కడ నీళ్ళు పైకి వచ్చేది, ఫౌంటైన్ ఉండేది అక్కడ. ఇప్పుడు మూసేశారు అది. అంటే నేను చూసినప్పుడు నీళ్ళు గురించి రాకుండా అప్పుడు ఫౌంటైన్ లెక్క కనిపిస్తుండేది, గుంత మాదిరిగా ఉండేది. ఇవి టైల్స్లు, ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి. టైల్స్లు మొత్తం కింది మీదకి ఉండేది, ఇలాగే కింద గురించి పైన గురించి. ఇక్కడ బాగా లుకింగ్ కనిపించాయి. ఇప్పుడు అన్ని టైల్స్లు అన్నీ తీసేసి ప్లాస్టింగ్ చేశారు. ఇవన్నీ కింద గురించి టైల్స్ ఉన్నాయి చూడండి. ఇది ఒక టైల్స్, ఇది ఫ్లోరింగ్ టైల్స్, ఇది ఎలా ఉన్నాయి చూడండి. ఇప్పుడైతే టైల్స్ దొరకవు మనకి, ఎంత షైనింగ్ ఉన్నాయి. అవి 100 సంవత్సరాల క్రితం వేసిన అని ఇంకా ఎంత షైనింగ్ ఉన్నాయంటే వీడియోలో బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి చూడండి. అద్భుతంగా ఉంది మొత్తం చూడడానికైతే. ఈ ఇది మొత్తం ఆడ కొంచెం ఇంత స్లాబ్ ప్లాస్టింగ్ ఊడిపోవడం అది ఇది చేసి మొత్తం బాగానే ఉంది చూడడానికి, సూపర్గానే ఉంది. మీరు గురించి చూడండి దీన్ని, బనియన్పల్లి పాత్పాడు బంగ్లా అని, నవాబ్ బంగ్లా అంటారు దీనికి. బనియన్పల్లి పాత్పాడు బంగ్లా చూశారు ఫ్రెండ్స్, మరియు సెలవు, మరి కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.